మరి ఇకపోతే ఉడుముల రాము టీడీపీ నుంచి మీ పార్టీలోకి వచ్చాడు కదా అవును కానీ మీ మైండ్ సెట్ లో ఆయన వైఫ్ కి మున్సిపల్ చైర్మన్ ఇయాలని ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుందని అందరూ అంటున్నారు అట్లేం లేదండి ఇప్పుడు ఎవరికి చైర్మన్ ఇస్తాము ఏందనే తర్వాత నాకు ఎలక్షన్ల ముందే అతను జాయిన్ అయినాడు పార్టీని స్ట్రెంథనింగ్ చేసే కార్యక్రమంలో భాగంగా చాలా మంది మల్టిపుల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలోకి జాయిన్ అయినారు జాయిన్ అయినప్పుడు వాళ్ళ క్యాపబిలిటీస్ ను వాళ్ళని ఏ విధంగా పని చేస్తారో ఫంక్షనరీస్ ని స్మూత్న గా చేసుకోవడం కోసం నేను చూస్తాం ఈ రోజు వరకు మాకు కౌన్సిలర్లు 100% 100% గెలవాలనేదే ఉద్దేశం చైర్మన్లు వైస్ చైర్మన్లు దీని గురించి ఇంకా మేము నాట్ అట్ ఆల్ నా మైండ్ లో అయితే బ్లాంక్ అది అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుతాం 10 అంటే 40 గాను 10 ఇనానమస్ అయినాయి మీకు ఏకగ్రీవం ఇంకా మిగిలింది 30 వాటికే పోటీ అంటే ఈ 30 లో ఎన్ని వైసీపీ వశమైతాయి అనుకుంటున్నారు యాజ్ ఎ లీడర్ గా యాజ్ ఎమ్మెల్యే గా 30 కి 30 అవుతాయి అనేది నా ఫీలింగ్ కూడా గట్ ఫీలింగ్ దేర్ ఇస్ నో స్కోప్ మెజారిటీలు కొన్ని తగ్గొచ్చు పెరగచ్చు అంతే తప్ప 30 కి 30 అవుతాయని మేబీ 1-2 ఏమైనా కానీ ఎక్కడైనా కానీ అంటే నేను సింపుల్ విషయం చెప్తాను ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గాలి చాలా అద్భుతంగా ఉంది వన్ థింగ్ ఇఫటాల్ ఈ సందర్భంలో కానీ ఎలక్షన్స్ చేసుకోలేక గెలవలేనకుండా ఎవరైనా అయితే అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది ఆ లోకల్ లీడర్ అయితే తప్ప లోకల్ లీడర్ ఫెయిల్యూరే తప్ప దేర్ ఇస్ నా పార్టీది ఏ విషయంలోనూ తప్పలేదు ఎలక్షన్లో కేవలం పొలిటికల్గా ఉన్న అక్కడ ఉన్న అతను యొక్క ఫెయిల్యూరే తప్ప ఇంకేం లేదు వి హావ్ సీన్ ఇన్ సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎంత చెప్పినా వి హావ్ సీన్ ఇన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ దానికంటే ఎక్కువ మీరు ఎంత చెప్పినా కరెక్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా చాలా బాగా గాలి వీస్తుంది ఫ్యాన్ స్పీడ్ పెరిగింది ఇంకా కూడా ఒకవేళ కరెంట్ లేకపోయినా తిరిగే పరిస్థితికి వచ్చినట్టుంది మీ ఫ్యాన్ స్పీడ్ బాగానే ఉంది లేదండి కానీ కాస్తో కూసంటే ధర్మారం అంటేనే టీడీపీ బెల్ట్ ఉన్న ప్రాంతం ఇది మీకు తెలిసిన అంశమే ఇది టీడీపీ బెల్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ మీ బలమైన ప్రత్యర్థి మీకు బలంగా ఉన్న అంటే మీకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న పరిటాల శ్రీరామ్ కూడా ఇక్కడ వచ్చి తిరుగుతున్నారు ఆయన కూడా వార్డులో తిరుగుతున్నారు వాళ్లకు ఇమేజ్ ఉంది ఇక్కడ అంటే 30-30 ఇప్పటికి 10 ఏకగ్రూపమే 30-30 గెలుస్తారంటే మరి అతిశయోక్తి కాదంటారా అంటే అంటే గెలుస్తారనే నా కాన్ఫిడెన్స్ మరి అతిశయోక్తి కాదంటున్నారా అతిశయోక్తి ఏం కాదండి డెఫినెట్గా వాళ్ళకు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మేము బలంగా ఉన్నాం మేము 30-10 వాళ్ళకు ఉంటాం 30-30 నేను ఒక చిన్న విషయం చెప్తాను తెలుగుదేశం బెల్ట్ ఈవెన్ అంటున్నారు ఎన్టీఆర్ అట్లాంటిది తన మొత్తం ఎంతమంది 14-11-12 మంది పిల్లలు ఎంతమంది తెలుగుదేశంలో ఉన్నారు ఎంతమంది పక్కకు వచ్చినారు కాలానుగుణంగా పక్కకు వచ్చినారు కదా పురంధేశ్వరి పక్కకు వచ్చినారు అప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టివ్గా లేని పరిస్థితి అంటే పార్టీ పెట్టిన వ్యవస్థాపకుడు ఇంట్లోనే కొంతమంది పక్కకు వచ్చింటే వీళ్ళకి ఏం సంబంధం ఉంటుందని చెప్పేసి ఒక సందర్భంలో ఉన్నారు ఇక్కడ తెలుగుదేశానికి మార్కుంటూ వచ్చినారు దానికి అర్థం కాదు మీరు చెప్పేది పురంధేశ్వరి లింకుకి ఇక్కడ పట్టాల శ్రీరామ్ గారి లింకుకి శ్రీరామ్ లింక్ గారు నేను చెప్పేది మీరు ఇక్కడ తెలుగుదేశం పట్టుంది అంటే ఖచ్చితంగా పట్టు సడులుతుంది ఏదో ఒక సందర్భంలో అంటున్నాను దానికి ఇంకా శ్రీరామ్ దానికి నేను వాళ్ళకి ఏమి అంటే ఆ నుంచి తన్ని పంపిస్తే ప్రకాష్ వాళ్ళు రాప్తాల్లో ఇటుకు వచ్చినారు ఇక్కడ ఇన్నాళ్ళ నుంచి ఏం చేసినారు మీకు వర్తించదా ఏది మీకు వర్తించదా నాకు ఎందుకు వర్తిస్తుంది తాడిపత్రి మీ సొంత నియోజకవర్గం చెప్పాలంటే ఆ రోజుల్లో మీ మండలాలు తాడిపత్రి ఉంది తర్వాత అది సింగనమలకు వచ్చాయి సింగనమల నియోజకవర్గానికి వచ్చాయి ఇప్పుడు అంటే మీ మండలాలు రెండు అక్కడ పోయలేదు నాగరాజు గారు గతంలో మీరు తాడిపత్రి నుంచి పారిపోయి ధర్మారంకి వచ్చారని వాళ్ళంటే కరెక్ట్ మీరు అనేది కూడా కరెక్ట్ తాడిపత్రి కిందికి మా ఎల్లూరు పుట్లూరు లేవండి ధర్మవరంలోని కిందికే ఎల్లనూరు పుట్లూరు మండలాలు రెండు ఉన్నాయి మేము ఇక్కడ నుంచి మా నాన్న రెండు సార్లు కూడా కంటెస్ట్ చేసినాడు ఒకసారి ఇండిపెండెంట్గా 500తో ఓడిపోయినాడు తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది నేను ఇక్కడికి రాజకీయాలు లేక వచ్చిన రోజు కూడా మా ఎల్లూరు పుట్లూరు ఇక్కడే ఉన్నాయి ఓకే మా సొంత మండలాలు ఇక్కడే ఉన్నాయి తర్వాత నేను రాజకీయం లేక వచ్చినప్పుడు ఒక చోట ఓడిపోయి ఇక్కడికే నేనేం రాలే ఆడదంతే నేనేం రాలే నేను రాజకీయం లేక మొట్టమొదటిసారి ఎంట్రీనే ఇక్కడ అర్థమవుతుందా 2009లో నా ఫస్ట్ ఎంట్రీనే నాకు ధర్మవరం నాకు దెర్ ఇస్ నో సెకండ్ ఎంట్రీ ధర్మవరం లేకే నాకు ఫస్ట్ ఎంట్రీ ఎందుకు రాజశేఖర రెడ్డి గారు మా నాన్న మరణించిన తర్వాత ఫ్యాక్షన్ అక్కడ వద్దు నువ్వు ధర్మవరంకి వెళ్ళిపోండి అని చెప్తే నేను ధర్మవరంలోకి వచ్చినా మా చిన్న ధర్మవరంకి రాలే ఇప్పుడు పరిటాల శ్రీరామ్ గారు కూడా అదే నేను లెక్కలేదు మీరు ఒకటి అడిగిన తర్వాత సో నేను ధర్మవరంకి వచ్చిన ధర్మవరంకి వచ్చిన తర్వాత 2009లో నేను ఎమ్మెల్యే అయినా 2009లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2014లో నేను మీరు చెప్పినట్టుగా ఈడ ఓడిపోయిన తర్వాత నన్ను ఈడ తన్ని నేను తాడిపత్రికి పోయి ఉంటే నన్ను తంతే అనే మాట కానొచ్చు నన్ను నేను ఇక్కడ ఓడిపోయినా ఇక్కడ ప్రజల్ని పట్టుకొని ఇక్కడ వాళ్ళనే నేను ఒక నమ్మకం క్రియేట్ చేసి
నేను ఆ ప్రతిపక్షంలో కూడా కష్టకాలంలో కూడా నేను ఇక్కడే ఉన్నా మా చిన్నాన ఎప్పుడు ధర్మవరంలోకి ఎంటర్ కాల మా చిన్నాన తాడిపత్రిలోకి ఉండి తాడిపత్రి ఎమ్మెల్యేగా కావడం జరిగింది సో దేర్ ఇస్ నో వే రిలేటెడ్ నేను శ్రీరామ్ విషయంలో నేను ఎందుకు చెప్తున్నాను అట్లా అంటే వాళ్ళు రాప్తాడులో ఉంచి ఎమ్మెల్యేగా శ్రీరామే పోటీ చేసినాడు ఒక నాయకునిగా మాది ఇంత జంపు ఇంత పొడువు ఇది అని చెప్పుకుంటున్నప్పుడు నేను క్లియర్గా చెప్పేది ఒకటే మా తాత సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు మా నాయన ధర్మవరం ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు నేను రాజకీయాల్లోకి వచ్చేంత వరకు ఎవరు నువ్వు అంటే నా ఐడెంటిటీ ధర్మవరంలోకి నేను సూర్యుని కొడుకుని అని చెప్పి నేను ఎంట్రీ నాది ఎంట్రీ వచ్చిన తర్వాత ఇంకా 15 ఏళ్ళు అయిన తర్వాత కూడా నేను ఇక్కడికి చేసుకోవాలని నేను ఇంకా సూర్యుని కొడుకుని వచ్చినా నాకు ఓటు వేయమని చెప్పి నేను అడిగేకైతుందా సింపుల్ కాదు కదా నీ ఐడెంటిటీ ఏందో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఒకసారి నీకు అవకాశం ఇచ్చిన తర్వాత నీకు పరిటాల రవీంద్ర గారి కుమారుడు ఐడెంటిటీ ఉంది కదా లెట్ మీ ఫినిష్ అందుకే మీరు అన్నిటికీ మధ్యలో సార్ పరిటాల రవీంద్ర కుమారునిగా కాదు పరిటాల శ్రీరామ్గా పరిటాల సునీతగా రవి చనిపోయి 15 ఏళ్ళు అయింది మరి సునీత ఏం చేస్తుంది సునీత మంత్రిగా ఉంది వాళ్ళమ్మ పేరు చెప్పుకోవడానికి ఇద్దరు నామీష నామోషినా మా అమ్మ మీ ధర్మవరానికి చేసింది మా అమ్మ మా రాప్తాడికి చేసింది మా అమ్మ జిల్లాకు ఒక మంత్రిగా ఇది చేసిందని ఒకరు చెప్పమని చెప్పండి